అదేదో ఒక సామెత ఏంటంటే దున్నపోతు ఈనిందంటే దూడని గట్టును గట్టేయమన్నారు అన్నటువంటి సామెతకి కరెక్ట్ గా నిన్నటి సాక్ష్యం కేటిఆర్ క్రడాయిలో మాట్లాడారు అక్కడ ఈ మధ్య కాలంలో ఇన్వెస్టర్స్ రావట్లేదు దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ అక్కడ ఉన్న ఫ్లాట్లే అమ్మకాలు జరగట్లేదు నష్టాలు అంటే రేట్లు పెంచేసిన వాటిని తగ్గించరు తగ్గించకపోతే కొనేవాళ్ళు తక్కువ ఉంటారు ఇంకోటి ఇదివరకటి రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే అద్దెలు కట్టుకుంటాం కంటే కూడా ఒక కిస్తీ కట్టేసుకుంటే సరిపోతుందని ఇల్లు కొనుక్కునేవాళ్ళు ఇల్లు ఫ్లాట్లు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఇల్లు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యాక అక్కడ మనం కొనుక్కుని ఏం చేసుకోవాలి అనేసి వదిలేస్తున్నారు ఎందుకంటే అద్దెలకి ఇస్తాయి కాస్త అధ్వానంగా అవుతున్నాయి పాడు చేస్తున్నారు బ్రోకర్లకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి మిగులుతున్నది 10 రూపాయలు అవుతుంది కిస్తీలు ఎక్కువైపోతున్నాయి దాంతో కొండను తగ్గించేశారు ఇప్పటికి ఇంకోటి కరోనా ఇంపాక్ట్ టైంలో భారీగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్స్ దృష్టికి పోవట్లేదు ఆ నేపథ్యంలో క్రెడాయికి సంబంధించి వాళ్ళని ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు కేటీఆర్ గారు ఏదో ప్రయత్నించారు బాగానే ఉంది అంత మంచిది తప్పేం లేదు కాబట్టి దాంట్లో ఆంధ్ర గురించి కామెంట్ చేశారు అది నీళ్లు కూడా లేవన్న విచిత్రమైనటువంటి కామెంట్ కరెంటు కోతలను రోడ్ల గురించి కామెంట్ చేయడంలో తప్పేం లేదు అందులో కరెంటు కోతలు అక్కడ కూడా నేను లాస్ట్ 2-4 ఇయర్స్ ఉన్నటువంటి సందర్భంలో రోజులో 3-4 సార్లు కరెంటు పోయేది ఇంట్లో అరగంట 30 గంట చెప్పేవాళ్ళు కదా కరెంటు కోత కామన్గా అక్కడ కోతలని చెప్పేవాళ్ళుగా ఈ అడ్జస్ట్మెంట్ అనే మాటే చెప్పేవాళ్ళు ఫ్యాన్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా తలుపులు తీసుకుని పడుకున్న రోజులు చాలా ఉన్నాయి ఇప్పటికి ఎట్లా ఉందో తెలియదు నేనైతే 1.5 ఏడాదిన్నర క్రితం యువతలకు వచ్చేసాను కాబట్టి నడుస్తుంది మంచినీళ్ళ పరంగా అయితే అక్కడ అంత వింత ఇంకొకటి ఎక్కడా ఉండదు ట్యాంకర్లతోనే తెచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇకపోతే రోడ్ల గుంటల బెదవాడి నుంచి ఎప్పుడు వెళ్ళినా కూడా బై రోడ్డు వెళ్తే కనుక ఆ చివరి టోల్ గేట్ ఇటు నుంచి వెళ్ళే చోట అక్కడి నుంచి చూస్తే ఆ రామోజీ ఫిలిం సిటీ రోడ్డు అంతా ఎత్తే తీసుకు కొట్టేది ముందంతా కూడా మళ్ళీ అక్కడి నుంచి కొంత బాగానే ఉంటుంది అట్లా మధ్యలో గుంటలు అట్లాంటిది అమీర్పేట లాంటి చోట్ల కూడా గుంటలు బోరుడని చూసినటువంటి మళ్ళీ మధ్య మధ్యలో పుడుస్తుంటారు ఆ గుంటల్లో వేస్తుంటారు ఇక అట్లాంటి ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో కొన్ని చేయలేదు అక్కడ కొన్ని చేయలేదు నడుస్తూ ఉంటారు వాటిని ఒక రాష్ట్రం మీదన దుమ్మెత్తి పోస్తూ మాట్లాడితే దానికి తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరే మనం ఈ రాష్ట్రం కోసం ఉన్నామా ఆ రాష్ట్రం కోసం ఉన్నామా తెలంగాణకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటిదంతా అధ్వానం అయిపోయింది అనేటువంటి అంటే ఒక నెగిటివ్ ప్రచారం చేస్తుంటే దానికి మనం చప్పట్లు కొడుతున్నామంటే మనం ఆంధ్ర కోసం పనిచేస్తున్నాము తెలంగాణ కోసం పనిచే అక్కడైతే మనకి దిక్కు మొక్కు లేదు అక్కడ తన్ని తరిమేశారు అక్కడ మనమే దోచుకున్నాం మీరు దోచుకున్నారనే కదా ఇక్కడికి తన్ని తరిమేసింది చివరికి తెలుగుదేశం పార్టీ 0కి పరిమితం అయిపోయింది అక్కడ ఆ స్టేజ్కి తెచ్చుకున్న తర్వాత చివరికి ఇక్కడ ఆంధ్ర ప్రజల చేత కూడా అదే అనిపించుకోవాలి అక్కడ ఇదే తరహా మాటలు మాట్లాడి మనం దెబ్బతిన్నాం ఇక్కడ కూడా అది మాట్లాడాలి అదేవిధంగా వ్యవహరించాలా ఇక్కడ ఆంధ్ర గురించి ఎప్పుడు నెగిటివ్గానే చెప్పుకొచ్చేటువంటి కార్యక్రమం మన అనుకూల మీడియా చేస్తుంది మనము దాన్ని పెంచి పోషిస్తున్నాం నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో తప్పులేదు నిర్మాణాత్మకమైన ఉద్యమాలు చేయడంలో తప్పులేదు కానీ రాష్ట్రాన్ని అవమానిస్తూ అవతల రాష్ట్రం వాళ్ళు అది కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ సందర్భంగా తీవ్ర అవమానాలు చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతుంటే భుజాన్ని ఎత్తుకోవడం ఏదైతే ఉందో అది మరి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా విజయం అనుకుంటుందా పతనాన్ని దగ్గరికి తెచ్చుకుంటుందో ఆలోచించుకోవాల్సి ఉంది.